గురివింద రీతి ఆంధ్రజ్యోతి ఆర్కే నీతి గురివింద గింజలు కూడా ఎదుటివారి తప్పులను ఎత్తి చూపడానికి ప్రయత్నించడం దురుద్దేశాలు ఆపాదించడమే రోత పుట్టిస్తోంది బట్టలు విప్పుకుని నగ్నంగా తిరుగుతున్నవారు ఇతరులు కూడా అలాగే నగ్నంగా తిరగాలనుకోవడం ఎబ్బెట్టుగా ఉంది ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుగులో చెప్పిన నీతి విచిత్రంగా అది తనకు కూడా వర్తిస్తుంది కదా రాసేటప్పుడు దాన్ని మర్చిపోయి తను కూడా మీడియా బలిలో బరిబాతల నిల్చున్న నిజాన్ని దాచిపెట్టేశాడు ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేసి ఓ నల్ల జీవను జగన్ ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో ఓ కుల కళాలకు సంఖ్యళ్లు అని మంత్రులే నిస్సిగ్గుగా చెబుతున్న పరిస్థితుల్లో రాధాకృష్ణ స్పందన ఏంటో చూడాలని ప్రతి జర్నలిస్టుకు సహజంగానే ఆసక్తి ఉంటుంది కానీ తన కొత్త పలుకులో స్పందన పేలవంగా ఉంది తనే చెబుతున్నట్లు ఎబ్బెట్టిగా కూడా ఉంది ఎస్ రామచంద్రమూర్తి అమర్ తాజా ధోరణులని ప్రశ్నించిన తీరు బాగానే ఉంది కానీ మీడియా తీరు తినపై తన వ్యాఖ్యలే విస్తుగలిపేలా ఉన్నాయి తనేమంటాడంటే జగన్మోహన్ రెడ్డి సొంత రాజకీయ ప్రయోజనాలే పరమార్థంగా సాక్షి మీడియా పనిచేస్తున్న విషయం పాత్రికేయ లోకానికి తెలియంది కాదు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఇతర మీడియా సంస్థలు స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని నిందించడం జగన్ అంటుకోకే చెల్లింది ఏపీలో జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ సొంత మీడియాను ఏర్పాటు చేసుకున్న తర్వాత మీడియా రంగంలో వికృత పోకడలు మొదలయ్యాయి నిజమే తను చెబుతున్నట్లు నిజానికి తెలుగునాట మీడియా చాలా కాలం క్రితమే కలుషితమైంది రాజకీయ పార్టీలు సొంత పత్రికలు ఛానళ్ళు ఏర్పాటు చేసుకున్నాక మీడియా కలుషితం కాకుండా ఎలా ఉంటుంది మీడియాకు శుద్ధులు చెప్పగలవారు తెలుగునాట ఎవరైనా ఉన్నారా అంటే కాగడా పట్టుకునే వెతికిన కానరాని పరిస్థితి ఇది నిజమే ఒక కేసీఆర్ పత్రిక కేసీఆర్ ప్రయోజనాల గురించి ఆలోచిస్తుంది ఒక జగన్ పత్రిక తన ఇంట్రెస్ట్ల కోసమే పనిచేస్తుంది మేం నిష్పక్షపాతులం అని అవి ఎప్పుడూ డప్పు కొట్టుకోలేదు మా రంగు ఇది అని స్పష్టంగానే పాఠకులకు చెబుతున్నాయి చదవాలా వద్దా అవి ఏ రకం పత్రికలు అని తేల్చుకోవాల్సింది పాఠకులు కానీ ఆంధ్రజ్యోతి ఈనాడులాగా పైకి నిష్పక్షపాత ముసుగు వేసుకుని ఆచరణలో నిఖార్సైన తెలుగుదేశం పత్రికల్లో థర్డ్ పోలీసింగ్ వ్యవస్థల్లో లేవు కదా అవి నమస్తే తెలంగాణ టీఆర్ఎస్కు సాక్షి వైసీపీకి ఎలా అధికారిక కరపత్రికలో ఒక రకంగా ఆంధ్రజ్యోతి కూడా అంతే కదా వాళ్ళు బరిబాతలా ఊరేగుతున్నారంటే మరి ఆంధ్రజ్యోతి అన్నట్టు ఎన్నిక దాకా ఇప్పుడు కూడా తెలుగుదేశం కరపత్రిక కాదా మరి ఇప్పుడు సాక్షికి నమస్తే తెలంగాణకు వర్తించే తిట్లు శాపాలు తనకు కూడా వర్తించాలి కదా రాధాకృష్ణ చెప్పింది అక్షర సత్యం నిజానికి తెలుగునాట మీడియా చాలా కాలం క్రితమే కలుషితమైంది రాజకీయ పార్టీలు సొంత పత్రికలు ఛానళ్ళు ఏర్పాటు చేసుకున్నాక మీడియా కలుషితం కాకుండా ఎలా ఉంటుంది నిజమే అయితే తను చెబుతున్నది ఏంటంటే నాడు రాజశేఖర రెడ్డి నేడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వ అనుకూల వార్తలతో పేజీలన్నీ నింపేస్తున్న సాక్షి మీడియా ఇతరులు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు సర్వం అనర్ధం అన్నట్లుగా వార్తలను వారుస్తూ వచ్చింది అని అవును చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆహారావాలు ఊహోనాదాలతో నిత్యం కీర్తనలతో తరించింది ఆంధ్రజ్యోతి కాదా ఒక సాక్షికి ఒక నమస్తే తెలంగాణకు నీతులు చెప్పే నైతికత ఏమున్నట్లు తనకు జగన్ మీడియా మాకే కాదు మరే ఇతర మీడియా సంస్థకు మార్గదర్శి కాబోదు అంటున్న రాధాకృష్ణ గారు ఇది నిజమే కానీ రివర్స్ ఆంధ్రజ్యోతి కూడా ఏ మీడియా సంస్థకు మార్గదర్శి కాబోదు నిష్ఠూరంగా ఉన్న నిజం మాత్రం అదే ఇప్పుడు మీడియాకు కూడా కులం ఆపాదించి పాఠకులు వీక్షకుల నుంచి దూరం చేయడం ద్వారా ఇతర మీడియా సంస్థలకు లేకుండా చేయాలన్న మహాకుట్రలో భాగమే నేడు జరుగుతున్నదంతా ఈ నేపథ్యంలోనే కమ్మ కలాలకు సంఖ్యలు వేస్తామని అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రులతో చెప్పించారు అంటున్నాడు తను అవును రాజకీయాలే కాదు తెలుగు సమాజాన్నే రెడ్డి వర్సెస్ కమ్మ కులాధిపత్య పంచాయతీగా మార్చేసిన పాపంలో అందరూ అందరే ఒకరిని ప్రత్యేకంగా నిందించి ఫలితం ఏంటి ఇప్పుడు కేసుల భయంతో నొప్పి తెలుస్తోంది కానీ ఇరుపక్షాలు చేసింది అదే తప్పు కదా అవును కొడాలి నాని పేర్ని నాని ఇద్దరూ కమ్మ కులస్తులేనా ఏమో మొత్తం మీద గొంగట్లో అన్నం తింటూ వెంట్రికలు ఏరుతున్నట్లు లేదా అన్నట్టు జగన్ ప్రభుత్వం జారీ చేసిన ఆ జీవోను ఎవరూ సమర్థించడం లేదు సమర్థించడం తమ అధికార పత్రిక సాక్షికే సాధ్యం కావడం లేదు సాక్షాత్తు ప్రెస్ కౌన్సిల్ అభ్యంతరం పెడుతున్నా రచ్చ సాగుతున్నా సరే ఇంకా కెలిగితే పరువు నష్టం మనకే అన్న రీతిలో మౌనాన్ని ఆశ్రయించింది రాధాకృష్ణ చెబుతున్నట్లుగానే పత్రికలపై పరువు నష్టం కేసులు వేయడానికి కార్యదర్శులకు ప్రత్యేకంగా అధికారాలు ఇస్తూ జీవో ఇవ్వనవసరం లేదు జీవో ఇవ్వడం అంటేనే ఇక కేసులు పెట్టండి అని పరోక్షంగా అధికార యంత్రాంగాన్ని ఉసుగొలపడమే అసలు అధికారంలో ఉన్నవాళ్లకు అంత అసహనమూ పనికిరాదు